తెలుగుదేశం వల్ల మీరు పనిలేదు. పొద్దున్నే 6 గంటలకు లేస్తారు, ఫ్రెష్ రెడీ అవుతారు, వైట్ అండ్ వైట్ గుడ్డలేసుకుంటారు. ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఏమనుకుంటున్నారు, ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు, ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు. టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు, జగన్ రాదు. ఈ టీ బంకుల కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏమి జరగడం లేదు. ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనే వాడికి నేను చెప్పే సమాధానం ఏమిరా అంటే 250,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏ కేసు చంద్రబాబు ఒక్కసారి ఆలోచన చేయండి సార్. మీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేదని చంద్రబాబు సడా, జన్మభూమి కమిటీ అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు సడా, దొంగలపై దండయాత్ర చేసినందుకు చంద్రబాబు సడా, అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు సడా, ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది, నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది, దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదానికి వస్తాడంట. నేను చెప్పుకుంటే పోతే కదా నేను ఏదో మా సార్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే. నేను మొన్ననే ఒక ఊరికి పోయినా, ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు సచివాలయాలు అంటే 2 పంచాయతీలు ఉంది గ్రామంలో పోయి అడిగిన, 2 సచివాలయాలు 2 ఆర్బీకేలు 2 హెల్త్ సెంటర్లు 1 మినీ గోడౌను 300,000 మందికి ఇంటి పట్టాలు, నాడు నేడు కింద స్కూలు, 1 ఎక్స్ట్రా క్లాస్ రూము, ఎన్ఆర్జిఎస్ కింద వర్కులు, గడప గడప కింద వర్కులు, ఎంపీ ల్యాడ్స్, కొందరు సర్పంచ్ నిధులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమాలు. నేను చెప్పిన ఒక గ్రామం కదా, ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకే ఓటేయండి. మేమైతే ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నిన్ననే మా ఊర్లో కూడా నేను పోయినా, మా ఊర్లో పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు పెద్ద పెద్దవి. నేను అడిగినా వెంటనే ఏతర వీడివి తగట్టినారు బ్యానర్ పెద్ద పెద్దవి కట్టినారు, ఏంటి రా వీడి ఇంటి కట్టినారు అని అడిగినా. అడిగితే ఆ తెలుగుదేశం వాడికి సర్వే వాళ్ళు చెప్పినారంట, ఒరే నీకు ఈ పార్లమెంట్లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కోరా, నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేదా, కనీసం బ్యానర్లోనే ఇరా నిన్ను గుర్తుపడతారంటే బ్యానర్ వేసినాడు. వాడు బ్యానర్ వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు, జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం లేట. ఇప్పుడు ఏమైంది రా ఎందుకు కనుక్కోవడం లేదంటే బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది, వాడేమో అంతే ఉండేవాడు. మేము బ్యానర్ తీసేవాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏమి లేదు, సరిగే లేదు కదా నాన్న. అట్లా తెలుగుదేశం కూడా చేసే తప్పుడు ప్రచారాలు, ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజ్ లోపక్క, పోర్ట్ లోపక్క, ఫిషింగ్ హార్బర్ లోపక్క, ఇండస్ట్రీస్ లోపక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తాంటే మీడియా వాళ్ళు మాత్రం రెండే చేస్తారు, బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినాయంట, షర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందంట. ప్రజలకు ఉపయోగపడేది చెప్పాలరా అంటే వ్యక్తిగతంగా మాత్రమే చెప్తారు వీళ్ళు. కాబట్టి ఆలోచించుకోండి యువకులు అనే వాళ్ళు, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా, అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేసిన చంద్రబాబు కావాలని. సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు ఎస్సీలు మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారా ఆ మీటింగ్లకి. ఇంకో 15 రోజులు టైం, ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. నేను కూడా ఎందుకు మా శివకు పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను కొంతమందిని అనుకుంటా, ఏమని అనుకుంటా, మా కర్నూలు హఫీజ్ అన్న కానీ లేకుంటే మచిలీపట్నంలో పేర్ని గిట్టు కానీ మా శివన్న కానీ, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఇలాంటి వాళ్ళు గెలిచారని కోరుకుంటున్నా. ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానన్న మీరు భారీ మెజార్టీ తగ్గించాలి. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపోవటంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా, మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పోయింది. కాబట్టి మీరు ఇట్లనే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకోవడం ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి, దర్శి నియోజకవర్గం అంటే బూచాపల్లికి ఒక బ్రాండ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం పలికిన యువకులు